पार्टी अने का मुख्यम मन को सेव चेवावरते उतारो वाली मन प्राधा पड़ा तपते प्रामुख्यता वाली तपते मन पार्टी चूड़ा पार्टी चूस व्यक्त बाध्यता निर्वहन व्यक्त इकड़ मुग प्रामुख्यता उठी अच्छे गत मूड ने वारत बीभत्स तो आ नल्ला मत इदी जना आक मत अल्लाकतम चेसी अल्लाकतम जना चला इदू अतलाकुत चाल इदू कम तीन तिंकूड लेकिन मूड रोजलू वालू अट्ला स्तंभिता पड़ा कहींसम तागटा की नीलू ले अभी रोजू अड़गटा पे वालू जवाब चुक लेकिन पैस्थि कॉर्पोरेटर् ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళ ఓటు వేయమని అడుగుతే జనం ఎందుకు ఇస్తారు లేవండి అయన్నీ అబద్ధాలు ఉన్న యొక్క వ్యవహారంలో అపార్ట్మెంట్ లో ఉంటే కింది వారికి సహాయం చేయలేకుంటా పై వారికి ఎందుకు సహాయం చేయవలసి వచ్చింది అంటే పై వాళ్ళు నష్టపడ్డారు కింది వాళ్ళు నష్టపడలేదా కింది నష్టం ఆ నష్టం అనేది ఎవరికి జరుగుతది కింది వారికి జరుగుతది పై వారికి అంటే మాకు వాళ్ళు కార్యకర్తలు అని వాళ్ళు పోయి ఇయ్యటం వల్ల ఇది జరిగింది అసలోళ్ళకు న్యాయం జరగలేదు ఇప్పుడు 10000 ఇచ్చినోళ్ళకి 10000 ఇస్తే 5000 మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతనే ఉన్నారు దీంట్లో కరెక్టే కానీ వాళ్ళు చేసే సహాయం అనేది లేదు చేసేది కొద్దిగా చెప్పుకునేది ఇంత అది అయితే దుర్లభం వాస్తవం లేదు ఇంకొకటి ఏందంటే ఇయాళ్ళ కరెంటు మంగళకు సాకలోళ్ళకు ఫ్రీ అంటున్నారు అయి ఎన్ని ఉన్నాయండి నాకు అర్థం కాదు మంగళోళ్ళది ఏమన్నా షోరూమా కాదు కదా ఎన్ని ఉంటాయి షాపులు వాళ్ళకు సాకలోళ్ళది ఉంటది వాళ్ళు ఇయాల ఉదయం వచ్చి తీస్తే నైట్ బంద్ చేస్తారు అయి ఏమన్నా ఉండ వీళ్ళు కూడా గ్రహించుకుంటారు అంటే వాళ్ళను నేను కించపరచటం లేదు చేయట్లేదు కానీ మబ్బ పెట్టటం మా మచికాది పూయటం అది పద్ధతి కాదు అదేదో నేను బీద వాళ్ళకు సహాయం చేస్తున్నాది అనటం ఇది మంచి పద్ధతి కాదు నువ్వు చే ఆ వాళ్ళ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు నువ్వు చేసే మంచితనంతోనే చేసే పనిలో ఉంటేనే అది కుదురుతుంది నువ్వు ఈ అవసరం ఉన్నప్పుడు లేని లే రానికి నువ్వు అవసరం లేనప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరికి ఏ లాభం ఆకలైనప్పుడు నువ్వు అన్నం పెడితే నువ్వు మంచివి ఆగ అంత తిన్న తర్వాత నేను పంచభక్ష పర్వాణాలు పెడతా అంటే ఎవరికి తిన్న తర్వాత ఏం చేసుకుంటాడు వాడు ఏం లేదు అవసరం లేదు ముందు పెట్టేదేదో ఆకలైనప్పుడే పెట్టాలి అది మంచితనం అనుకుంటది వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు 4 రోజులు కనీసం ఎట్లా మంచి నీళ్లు తాగే పరిస్థితి కూడా లేకుండా బయటికి వచ్చే వ్యవహారం లేకుండా వాళ్ళు చాలా ఇదిగా అయిపోయారు ఈ దంత జనం చూస్తున్నారు జనం కూడా కన్విప్ అయిపోయింది ఇయాల ఉన్న పరిస్థితుల్లో 99 మేము గెలిచినాం అని వీళ్ళేదో అనుకుంటారు అంటే వాళ్ళ గురించి నేను ఏది చెప్పట్లేదు మళ్ళా మేమే గెలుస్తాం మళ్ళా మేమే వస్తున్నాం ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఒక్కొక్కళ్ళు పోతుంటే వాళ్ళకు ఎంత ఎదురు దెబ్బలు తగులుతున్నాయో మా గిరికి మేము చూస్తున్నాం ఉన్నాం ఏది వాట్సాప్లో టీవీలలో చూస్తున్నాం ఉన్నాం జనం తిరగబడుతుంది ఇదివరకు రోజులు కావు ఇప్పుడు ఉన్న రోజులు వేరు ఇదివరకు ఉన్న రోజులు వేరు కానీ మంచిత ఇప్పటికైనా వాళ్ళు కన్ను తెరిచి మంచితనంతో ఉండి సరే ఎవరైనా రావచ్చు బీజేపీ రావచ్చు టిఆర్ఎస్ రావచ్చు కాంగ్రెస్ రావచ్చు ఎవరైనా వాళ్ళను ఆదుకోవాలి చేయాలి అది గొప్పతనం కేసీఆర్ పరిపాలన చేసేది ఒకటి చెప్పేది ఒకటి అండి చేసిన దానికి చెప్పేదానికి ఒక అసలు ఈ తేడా అసలు లేనే లేదు కేసీఆర్ ఏం చేసిండండి నాకు అర్థం కాదు ఇయాళ్ళ ఏదన్నా డబుల్ బెడ్రూమ్ అని చెప్పాడు ఎంతమందికి ఇచ్చాడండి డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఇవ్వాల్సిందే తప్పితే అడుగుబడుగు జనానికి ఏమైనా ఇచ్చిందా ఇవ్వలేదు వాళ్ళ ఎమ్మటి ఉన్న వాళ్ళకే ఇస్తుండు తప్పితే మిగతా వాళ్ళకు రాలే పింఛన్ ఇస్తుండు 2000 పింఛన్ ఇస్తుండు ఎవరికి ఇస్తుండు వాళ్ళ చుట్టూ ఉన్న తిరిగే కార్యకర్తలకు ఇస్తుండు తప్పితే ఎవరికి రాట్లేదు ఉద్యోగాలు ఎవరికి వస్తున్నాయి ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు పోతుంటాయి ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ఈయన ఉద్యోగాలు లేవు ఏది చెప్పటం ఒక వరకే కానీ చేసేది ఏం లేదు
ఈ ఆరేళ్ల ప్రభుత్వంలో ఆయన చేసింది ఏమీ లేదు. ఆపద సమయంలో ఈ బాధితులకు మాత్రం అతను ఏం చేసిన పాపన పోలేదు. ఏమీ చేయలేదు. ఇంకా లోకలో ఉన్నోళ్ళు చాలా మంది ఉదారత్వంతోనే ఉన్నోళ్ళు వాళ్ళు చేసిన తప్పతే ఈ పార్టీ తరపున ఎవరు ఏం చేయలేదు. ఏ పార్టీ అయినా కూడా చేయలేదు. లోకలో ఉన్నోళ్ళు ఉదారత్వంతో చేసిన తప్పతే ఈ టిఆర్ఎస్ కానీ ఏది కానీ చేయలేదు. ఇంకా అటు ఆంధ్రాకి వెళ్ళైతే వాళ్ళు బాధితులకు అందరికీ నాలుగు రోజులు మంచిగా సాయం చేసిండ్రు అది చేసిండ్రు. కానీ ఇక్కడ ఏం జరగలేదు. అట్లాంటివి కేటీఆర్ ఏం చేస్తాడండి నాకు అర్థం కాదు. ఈయన చెప్పండి ఆయన అయితే గీటు గీటు రాడు కదా. ఈయన చెప్తేనే చేస్తాడు కదా. ఏం ఆయన చెప్పేది లేదు ఈయన చేసేది లేదు. ఏముంది అక్కడ ఆయనది లేదు ఈయనది లేదు ఎవరిది లేదు. పేరు మాత్రం ఈరోజు ఇంతమంది ఈ తెలంగాణ రావడానికి ఎవరు కారణం. 1500 మంది చనిపోయారు వాళ్ళ వల్ల వచ్చిన తప్పితే ఈయన చేసింది ఏం లేదండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.